మీరు దేవుడికి పెడితే పవిత్రంగా దేవుడికి పెడతారా, మసీదుకు పోతే పవిత్రంగా మసీదుకు పోతారా, లేకుంటే ఇష్టానుసారంగా చేస్తారా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్ర దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసిరకం నెయ్యి వాడారు. మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 320 రూపాయలకు నెయ్యి వస్తుందని, నాసిరకం వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని, అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు, నేను తప్పు చేయలేదు, టెండర్ పిలిచాను, మీ ప్రభుత్వం పిలిచింది, మీరు పిలిచారు, 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? 500 రూపాయలు ఉంది, ఆవు నెయ్యికి 500 రూపాయలు కనీసం ఉంది. అలాంటిది 320 రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆ నెయ్యి తీసుకొస్తే ఆ మధ్యలో మీరు ఏమన్నా కొండకు పోయారా, తిరుమలకు పోయారా, ప్రసాదం తిన్నారా? ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రసాదం బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. బాగా లేదని వాళ్ళు చేలిపైకి ఎత్తండి. భోజనాలు కూడా బాగా లేవు, దర్శనాలు కూడా బాగా లేవు, పండుగ పోవడం మానేశారు. ఏం తల్లి, ఇప్పుడు పోయి చూడు, కొత్తగా నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజునే ఒక ఆఫీసర్ నేసాను శ్యామల రావు గారిని, ఒకే మాట చెప్పి పంపించారు. మళ్ళీ నేను శభాషణాలంటే ప్రజలు మెచ్చుకునే పరిపాలన, దేవునికి సేవ చేయమని చెప్పి ఆయన పంపించా. ఈరోజు నెయ్యి అంతా కూడా మార్చాడు. ఏదైతే కర్ణాటక ఫెడరేషన్ నందిని ఉందో ఆ నందిని నెయ్యి కొన్నాడు. ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిన్నారా ప్రసాదం? అప్పటికిప్పుడు బాగుందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. బాగుందంటే చేలిపోయికెత్తండి. ఇది సైకో, నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం. ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతీశారని. మనోభావాలు దెబ్బతీసినప్పుడు నా శిరకు నెయ్యి తీసుకొచ్చి, కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించడానికి నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా. వదిలిపెట్టమంటారని మిమ్మల్ని అడుగుతున్నా. నంగనాచిగా మాట్లాడుతున్నారు, ఇక్కడే ఉన్నాడు మీ జిల్లాలో ఒక ఆయన చైర్మన్. నీ పేరు చెప్పడం నేను కరెక్ట్ కాదు. మొన్నే మీరు చూశారు వరదలు వస్తే ఏదైతే అక్కడ ఉండే బుడమేరు గంటలు పెట్టేశారు, బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్లు చేశారు, అక్రమంగా ఎక్కడెక్కడ అమ్మేసుకున్నారు, ఇండ్లు కట్టేశారు. మొత్తం నాకు 10 రోజులు పట్టింది. 600,000 మంది బాధపడ్డారు. ఆ సమయంలో 3 బోట్లు వదిలిపెట్టారు కృష్ణా నదికి. 11,50,000 క్యూసెక్స్ నీళ్లు వచ్చాయి. ఆ నీళ్ళల్లో బోట్లు వస్తే ఎంత స్పీడ్ లో పోయి కొట్టాయో ఒకసారి ఊహించుకుంటే అక్కడంతా కూడా పోయి డ్యామును కొట్టి ఏదైతే మధ్యలో ఉండే కాలమ్స్ ని దెబ్బతీస్తే ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది. అదే గాని కాలమును గాని కొట్టుంటే ప్రాజెక్టే కొట్టుకోబోయే పరిస్థితి వచ్చేది. అంటే ఇలాంటి నేరస్తులు ఇప్పుడు అంటున్నారు నాకేం తెలియదని. బాబాయిని చంపి ఏం చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చెప్పారు, గుండెపోటు అని చెప్పారా లేదా? తర్వాత తెలిసిన తర్వాత నారాసుల రక్త చరిత్ర అని చెప్పాడా లేదా? నేరస్తులు చేసే నేరాలు వేరే వాళ్ళపైన వేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. అందుకే నేను చెప్పా మా పోలీసులకు కూడా, పోలీసులు జాగ్రత్తగా ఉండండి, ఈసారి నేరాలు చేస్తే మాత్రం మక్కిలిరగొట్టాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి దగ్గర ప్రధానంగా చర్చ జరిగేది శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రసాదం మీద, లడ్డు మీదే. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు హిందువులు చాలా తీవ్రంగా చర్చించుకుంటున్నటువంటి అంశం ఇది. ఈ అంశం ఎందుకు చర్చనీయాంశమైంది అని అంశాన్ని ఒకసారి పరిశీలించినప్పుడు కొన్ని మాటలు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. దురదృష్టం, రాజకీయ కక్ష కోసం, రాజకీయ కక్ష అంటే ఇక్కడేమీ ముసుగులేమి లేవు, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కక్షని తీర్చుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక అసత్య ఆరోపణలు చేసి
జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అపాస్పాలు చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి అంశాన్ని కొద్దిగా లోతుగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. మీరు చూశారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విషయం జరిగినా దీనికి జగన్మోహన్ రెడ్డి గారే ప్రధానమైనటువంటి కారకుడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పరిపాలనలో కాలంలో జరిగిన తప్పుల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. బుడమేరుకు వరదొచ్చినా, ఏలేరుకు వరదొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల వల్లే జరిగాయి అనేటువంటి మాట. రెండో అంశం, చాలా చిత్రమైనటువంటి ఆరోపణ చేశారు. ఆరోపణ పరంపరలో ఇది ఒకటి, ప్రకాశం బ్యారేజీని 3 పడవలు పంపించి ప్రకాశం బ్యారేజీని పగులగొట్టి కృష్ణా గుంటూరు జిల్లాలను ముంచేసి జన నష్టాన్ని కలిగించి తద్వారా రాష్ట్రపతి పరిపాలన తీసుకొచ్చి మరి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కోసం పన్నిన కుట్ర అనేది ఒక ఆరోపణ చేశారు. దాని మీద విచారణ అన్నారు, దాని మీద కేసులు అన్నారు, ఇద్దరు అరెస్ట్ చేశారు. సరే, అఫ్ కోర్స్ వాళ్ళకి బెయిల్ వచ్చింది. విధ్వంసకారుడు అనేటువంటి ముద్ర వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలయ్యారు, చాలా ఘోరమే ఓటమయ్యారని మీరే చెప్తున్నారు, 11 సీట్లకు పరిమితం అయిపోయాడని చెప్తున్నారు, ఎందుకు మీకు ఇంత కక్ష, ఎందుకు రోజు ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు, ఎందుకంత భయం మీకు అనే విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకున్నా. ఈ ఆరోపణల పరంపరలోనే కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణ ఇది. ఎంత భయంకరమైనటువంటి ఆరోపణ అంటే, శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారు వారి సన్నిధిలో తయారయ్యే లడ్డూలో కల్తీ ఉంది, ఆ నూనెలో కల్తీ ఉంది, ఆ నెయ్యిలో కల్తీ ఉంది, అది ఒక అంశం. ఆ లడ్డూకు వినియోగించేటటువంటి ఇంగ్రీడియంట్స్లో కల్తీలు ఉన్నాయి, అది ఒక అంశం. నెయ్యిలో జంతువుల కొవ్వుతో తయారు చేసింది ఒక కల్తీ ఉంది, అదొక అంశం. అది మారి అది ముదిరి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈనాడులో రాశారు, నిన్న, పెద్ద ఎత్తున కల్తీ, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె ఉన్నాయని నిర్ధారణ చేయడం వాళ్ళే. వాడు రాసింది కూడా చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారి ఆయాములో తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన లడ్డూ తయారీ వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలగలిసి ఉండవచ్చుననే అనుమానాన్ని గుజరాత్కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసినట్లు తెలుగుదేశం పార్టీ తెలిపింది. వాళ్ళు ఏం వ్యక్తం చేశారు? అనుమానం ఉందని చెప్పారని వాళ్ళే రాశారు. ఇది ఉన్న విషయం. దీన్ని నాకు అర్థం కావటం లేదు. ఇంత పెద్ద ఎత్తున చర్చకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పురిగొల్పారు? నిజంగా లడ్డూలో కానీ, ఆ నెయ్యి తయారీ చేసే వాళ్ళలో కానీ ఏదైనా కల్తీ కలిస్తే అది పూర్తిగా నిరూపణ అయిన తర్వాత యాక్షన్ తీసుకోవాలి. మధ్యలో చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్తా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రకటించారు ఇది? మొన్న ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశం, జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరి ఎమ్మెల్యేల సమావేశం సందర్భంగా మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, జంతువుల కొవ్వుతో తయారైనటువంటి నూనెను తిరుమల తిరుపతి దేవస్థానపు లడ్డూలో ఉపయోగించారు, ఎంత అన్యాయం అన్నారు. అప్పుడు దాకా ప్రకటించలా. ఎందుకు ప్రకటించారని చర్చకు వస్తే, జూలై 23వ తారీఖున నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అదేనా, ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చదివారు. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ సూటి ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, 2 నెలలు అయింది సుమారుగా ఆ రిపోర్ట్ వచ్చి, ఎందుకు హైడ్ చేశారు ఇప్పుడు దాకా? ఎందుకు దాన్ని బయట పెట్టలేదు? మొన్న మాత్రం ఎందుకు బయట పెట్టారు?
నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నారా చెప్పండి, నాకు తెలియగలుగుతాను. ఎందుకు ఇప్పటిదాకా ప్రకటించి ఇంత పెద్ద అంశాన్ని ఎందుకు ప్రకటించలేదు అని అడుగుతా ఉన్నా. ఇంకొక అంశం ఏమిటంటే, ఇది రిజెక్ట్ చేయబడింది. ఈఆర్ ఫుడ్స్ అనేవాళ్ళు వాళ్ళు సప్లై చేసిన దానిలో శాంపిల్స్ తీసుకుంటే ఈ 3 శాంపిల్స్లో అనుమానాలుంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పంపించారు, వాళ్ళు సర్టిఫై చేశారు. వాళ్ళు సర్టిఫై చేసింది కూడా నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నా, వాళ్ళు సర్టిఫై చేసినటువంటి అంశాలలోనే వాళ్ళే డిస్క్లైమర్ ఇచ్చారు, కింద ఒక పేజీ ఇచ్చారు దానిలో. అదేంటో చూడండి, ఏంటంటే ఖచ్చితత్వం మీద వారికే చాలా సందేహాలు ఉన్నాయని నేను మనవి చేస్తున్నా. రిపోర్ట్ చూస్తే తాము ఇచ్చిన రిజల్ట్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఖచ్చితత్వం లోపించే అవకాశం ఉందని అందులోనే ఉంది. పోషకాహార లోపం వల్ల ఆవుల నుంచి వచ్చే పాలలో తయారు చేసే నెయ్యి వల్ల, అలాగే ఆవాలు, అవిసెలు, పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ వ్యర్థాలను ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాల తయారీలోనూ నెయ్యి వల్ల ఇలాంటివి జరుగుతాయని వాళ్ళు ఇచ్చారు. ఒకసారి చూసుకోమంటున్నారు రిపోర్ట్. ఇది నాకు మా పార్టీ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్. ఇది ఖచ్చితత్వం మీద వారికే అనుమానం ఉంది, నాట్ ఏ కంక్లూజివ్ ప్రూఫ్. ఇదేంటి, దిస్ వాజ్ రిజెక్టెడ్ బై ది టీడీడి. నేను అడుగుతా ఉన్నా ఒకే ఒక ప్రశ్న, అయ్యా ఈ టెస్ట్ ఈ 3 ట్యాంకర్లు ఎవరి హయాంలో వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినాయి, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చినాయి. ఇదే కంపెనీ జూన్లో పంపిస్తే దాని టెస్ట్లు చేశారో చేశారు, మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాథమికమైనటువంటి పరీక్షల్లో తేడా వచ్చిందని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పంపించారు, వాళ్ళు సర్టిఫై చేశారు, దట్ వాజ్ రిజెక్టెడ్. నిన్న మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఇది కొత్త కాదు. ఇప్పుడైతే 3 శాంపిల్స్ తీసుకొని ఆ 3 శాంపిల్స్ ఎస్ వాల్యూకు తగ్గట్టుగా లేకపోతే అవి రిజెక్ట్ చేయబడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన 14 సంవత్సరాలు ఉన్నాడు ఇంతకుముందు, అప్పుడు చాలా సందర్భాలు రిజెక్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 18 సార్లు రిజెక్ట్ చేయడం జరిగింది, కల్తీ ఉందని అనుమానంతోనే, కల్తీ ఉంది అనేటువంటి అనుమానంతో రిజెక్ట్ చేశారు.